సార్, మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసుంటారు. అంటే ఇప్పుడు జనరేషన్కి ఎక్కువగా తెలిసిన వాళ్ళ గురించి అడుగుతాను. బెస్ట్ సీఎం ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు అంటారా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటారా, లేదంటే కేసీఆర్ గారు అంటారా? మనం చీఫ్ మినిస్టర్ని క్లాసులో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫలానా, వాళ్ళకంటే తక్కువ సెకండ్ మార్కులు, థర్డ్ మార్కు అట్లా చెప్పడానికి చీఫ్ మినిస్టర్ విషయం లేదండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏదో కొన్ని మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు గారు చేసినట్టు మంచి పనులు ఉన్నాయి. ఎవరి పరిపాలనలో మంచి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? పని ఎవరి పరిపాలనలో ఎక్కువ న్యాయం జరిగింది అని అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే అట్లా బేరీజ్ వేయడానికి సమగ్రమైన సమాచారం కావాలి. నేను ఇవన్నీ చేశాను నేను మీకు తెలియదు కదా అని అనొచ్చు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి నేను మాట్లాడితే. కానీ ప్రతివాడివి కొన్ని కొన్ని ఏవో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చివరికి అంజయ్ ఉన్నాడు, అంజయ్ చేసినా కూడా మంచి పనులు ఉన్నాయి. అంజయ్ గారు నాకు చాలా కాలంగా తెలిసినవాడు. ఆయన ఆరణాలు కూలి అని చెప్పుకునేవాడు కదా. నేను అప్పుడు నేను పనిచేసిన పత్రిక గాంధీ భవన్లో ఉండేది. అంజయ్ గారి ఐఎన్టీఎస్ ఆఫీస్ కూడా అక్కడే ఉండేది. పాపం చాలా మెత్తనవాడు, మంచివాడు. అతనికి ఏమి ఏం చేయాలో కూడా తెలియదు, కానీ కరెక్ట్ కాదు. కానీ బాగా మంచి పేరు చేసి మంచి పనులు చేసి అంటే పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే చుట్టూ చేరిన వాళ్ళు అతని చేత మంచి పనులు చేయించారు కనుక. అంటే ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా ఏదో కొన్ని మంచి పనులు చేశాడండి. విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు అయినాడు, టైం లేదు పాపం ఆయనకి, ఏదో చేద్దాం అనుకున్నాడు. నాకే చెప్పాడు ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటున్నానండి అని. నాకు బాగా తెలిసిన వాడు విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన నేను కలిసి తిరిగాం రాయలసీమలో ఎలక్షన్ల టైంలో. అటువంటిది పాపం ఆయన ఏం చేయలేకపోయాడు. అట్లా అవకాశాలు కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. ప్రతివాడు కూడా ఎంతో కొంత మంచి చేయడానికి ప్రయత్నం చేశాడండి. నాదిళ్ళ భాస్కర్ షార్ట్ టైం అన్నా కూడా ఆయన కూడా ప్రయత్నం చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది డెత్ అంటే అది యాక్సిడెంటల్గా జరిగిందంటారా, లేదంటే ఏ విధంగా రాజకీయ కుట్రలు ఏమైనా జరిగి ఉంటాయంటారా? ఏ రాజకీయ కుట్ర లేదు, అది కేవలం యాక్సిడెంట్ అని నేను నమ్ముతున్నాను. ఎట్లా నమ్ముతున్నావు అని అంటే నాకు కూడా అనుమానిస్తాను. ఏ జర్నలిస్ట్ అయినా సరే మొట్టమొదటిలో ఇంకో రకంగా జరిగి ఉండడానికి అవకాశం ఉందని ఆలోచిస్తాడు, నేను అట్టగా ఆలోచిస్తాను. కానీ ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక ఆఫీసరు పేరు కూడా చెప్పగలను, అరవింద్రావు గారు ఉన్నారు ఆయన పక్కన. ఓకే, యాక్సిడెంట్ జరిగి ఈ సహజంగా పెద్ద సెన్సేషన్ కదా దేశం అంతా కూడా యాక్సిడెంట్. సో నాకు బాగా తెలిసినటువంటి వాడు అరవింద్రావు గారు. సో ఆయన నాకు ఎప్పుడు ఇమీడియట్గా కాకపోయినా కొంచెం ఆలస్యంగా అవైలబుల్ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే ఆయన చెప్పారండి, యాక్సిడెంట్ అని ఎట్లా జరిగింది అని చెప్పారండి. అంటే మీకు ఏ విధంగా విశ్లేషించి చెప్పారు ఆయన? టేకాఫ్ చేశారు, టేకాఫ్ చేసి ఉండాల్సింది కాదు, టేకాఫ్ చేయకూడదు అని చెప్పి పైలట్స్ ఫీల్ అయినారు. కానీ వీళ్ళు కొంచెం ఏం పర్వాలేదు పదా అని అంటే బాగా మెత్తపడ్డారు పైలట్స్. లేకపోతే మెత్తపడాల్సింది కాదు, నథింగ్ డూయింగ్ సార్, నో వీ కాంట్ గో అని ఉండాల్సింది. అట్లా వాళ్ళు అనలేవాళ్ళు, అనకపోతే వాళ్ళ ప్రాణాలు తెచ్చుకున్నారు, వీళ్ళకి రాష్ట్రానికి నష్టం చేశారు. ఉదాహరణ కూడా చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు మన 1977 అయినా కోస్తా జిల్లాల్లో పెద్ద ఫ్లడ్స్ అవి వచ్చినాయి. విజయవాడ ప్రాంతంలో కూడా, కృష్ణా జిల్లా ఆ ప్రాంతంలో కూడా చాలా ఫ్లడ్స్ వచ్చేసి ఊళ్ళకి ఊళ్ళు తుడిచిపెట్టిపోయినాయి. దివిసీమ ఉప్పెన, దివిసీమ ఉప్పెన ఉప్పెన అది అయిన తర్వాత నేను ఏం జరిగింది తెలుసుకోవడానికి కోసం వెళ్ళానండి. వాళ్ళు ఏం చెప్తే మనం అది రాసుకోవడమే పని. కానీ నేను అట్లా కాకుండా నేను ఏం చేశానంటే మా రిపోర్టర్స్ కొంతమందిని, మా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆఫ్ రిపోర్టర్స్ కొంతమంది ఉంటారండి వాళ్ళు, నేను ఇట్స్ సో హ్యాపెండ్ నేను ఆ టీమ్కి లీడర్షిప్ తీసుకొని నేను వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. సో నేనేం చేశానంటే ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు వర్క్ ఇచ్చేసి నేను ఖాళీగా పెట్టుకున్నాను. సో నేను ఒకసారి మన ముఖ్యమంత్రి వెంకటరావు గారు అసెంబ్లీలో ఎక్కడ బాడీస్ లేవండి మొత్తం తీసేసేవండి అని ప్రకటన చేశాడండి. ఉన్నాయండి అని కొంతమంది అపోజిషన్ ఉన్నారు. ఎక్కడున్నాయి? నేను చెప్తున్నాను కదా మీకు, అన్ని మొత్తం తీసేయించా అన్నాడు. సో నేనేం చేశానంటే నేను ఐ వాజ్ క్యాంపింగ్ విజయవాడలో ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్
స్నేహం చేసి నన్ను కొంచెం తిప్పుతావా అటువైపు. ఇది ప్రమాదం తీసుకెళ్ళడానికి ఎంత రూల్స్ ఒప్పుకోవి, మిమ్మల్ని ఏ మీకు ఏ స్థాయి ఉందని చెప్పి నేను తీసుకెళ్తాను అన్నాడు. అంటే నేను కొంచెం మీరు ఏదో ఉపాయం చేస్తారండి దానికి ఏమి చూద్దాం. ఆయన కొంచెం ఆలోచన చేసి, నేను రిపేర్ చేసినటువంటి ఒక హెలికాప్టర్ ఉంది, ఆ హెలికాప్టర్ తీస్తాను, మీరు రండి అన్నాడు. దాంట్లో వస్తారు, మీరు ధైర్యం ఉంటే రండి. అప్పుడే హెలికాప్టర్ రిపేర్ చేశారు, అది ట్రయల్ రన్. ఆ ట్రయల్ రన్ పోవడం అంటే కొంచెం రిస్కీయే, ఉంటే ఉంటాము పోతే పోతాం అనుకుని నేను కూడా దాంట్లో వదంటే ఎక్కాను. బయట అంతా ఖాళీగా ఉంటుంది, లోపల ఆ కింద సామాన్లన్నీ ఆహార పదార్థాలు అవి తోసేయడానికి వీలుగా ఒక చిన్న గదిలాగా ఉంటుంది అది, ఓపెన్. అయితే దాంట్లో నుంచి జారితే అంతే, నేను గట్టిగా పట్టుకొని స్తంభాలు అంటే దాంట్లో ఉంచాను. సో దాంట్లో నుంచి చూస్తే అల్లకల్లోలంగా ఉంది, ఎక్కడ కూడా నరసంచారం లేదు. ఎక్కడ ఒక చోట మాత్రం ఒక ఆడ చేతులు పైకెత్తి దీయనంగా అరుస్తున్నది. మేము నేను కొద్దిగా పైకెక్కి మెట్ల మీద బాగా వినిపించదు హెలికాప్టర్ శబ్దం. తమ్ముడు కొంచెం ఎక్కడన్నా వీలైతే ఆపు, పాపం ఆర్తనాదం చేస్తున్నది, ఏమిటో సంగతి తెలుసుకుందామంటే పాపం తిరిగి తిప్పాడు. ఎక్కడన్నా మేము దిగడానికి హెలికాప్టర్కి దిగి కూరుకుపోతే మేము మొత్తం దెబ్బతింటాం, అందుకని కొంచెం గట్టిగా ఉన్న చోటు చూసుకొని దిగాము. ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి ఆమె నాన్న బాధలు తన గోడంతో చెప్పుకుంది. సరే అంటే ఎవ్వరు లేరు, అందరూ పోయారు. ఎక్కడానికి మీద రెండు రోజులు పట్టి నీళ్లు వాళ్ళు మంచి నీళ్ళు లేవు మాకు, నాకు చుట్టూ నీళ్లు, వాటర్ వేరు వేరు నాట్ డ్రాప్ టు డ్రింక్ అంటారు. అటువంటి పరిస్థితిలో ఉంది పాపం ఆమె. సగం సగం చీర తడుపుకొని సగం చీర ఆరేసుకొని అట్లా ఉంది. అది దారుణం. అమ్మ నేను మేము తీసుకెళ్ళకూడదు నిన్ను, వెళ్ళి కరెక్ట్తో మాట్లాడతామని మాట్లాడామనుకోండి. అంటే అప్పుడు పరిస్థితులు స్వయంగా వెళ్ళి మేము చూసి రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉండేది. ఆ భయంకరమైన పరిస్థితులు ఇవి, అటువంటి రేర్గా వస్తే అటువంటి అకేషన్స్. అరవింద్ గారు మీతో ఏమన్నారండి అసలు? అరవింద్రావు గారా, అదే అడిగాను నేను, ఇది ఏమిటి ఇట్లా ఎందుకు ఇట్లా జరిగిందండి? యాక్సిడెంట్ అది, ఇట్ జస్ట్ హ్యాపెండ్. యాక్సిడెంట్స్కి కారణం ఏమి ఉండదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పరిచయం లేదండి. ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, అది తప్పితే ఆయన గురించి నాకేం తెలియదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అందువల్ల కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు, కొన్ని డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, రెండు ఉన్నాయి. కానీ అవి ఈయన పబ్లిక్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సందర్భం ఇప్పటిదాకా ఒకటి కూడా రాలే. పాదయాత్ర వచ్చింది కదా, పాదయాత్రకి ఏముందండి, ఎవరేం చేయొచ్చు, ఏముంది పాదయాత్ర, పాదయాత్ర వల్ల ఏం సాధించారు అని అంటే నేనేం చెప్పలేనండి. ఆయన కాంటాక్ట్స్ పెంచుకోవడానికి పాదయాత్ర చేశాడు. ఎంతవరకు పెంచుకున్నాడు పాదయాత్ర వల్ల కాంటాక్ట్స్ అని అంటే నేను చెప్పలేనండి, ఎందుకంటే ఆ పాదయాత్రలో నేను పార్టిసిపేట్ చేయలేదు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా చెప్పండి, ఏపీలో సమర్థవంతమైన లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరి పేరు చెప్తారు మీరు ప్రస్తుతం? నాయకుల సామర్థ్యం అనేటువంటిది పనిచేసే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా పనిచేశారని దాన్ని బట్టి ఉంటుందండి. బలన్నవాడు ఎప్పుడు కూడా అతని మెట్రిక్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర ఎప్పుడు ఆల్వేస్ ఫస్ట్ అండి చదువులు అని చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉండదండి. కనుక అవకాశం వచ్చినప్పుడు ఏ నాయకుడు ఎలా వ్యవహరించాడు దాన్ని బట్టి ఉంటుందండి. ఈ నాయకుడు అసమర్థుడు, ఈయన తీసుకెళ్ళి ఆ పదవుల్లో పెట్టడం వల్ల ఏం మంచి జరగలేదు అని చెప్పడానికి నాకేం మనుషులు దొరకట్లేదు. అవకాశం వస్తే ప్రతి ఒక్కడు చేస్తాడు, కొందరు బాగా చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. అంతే తప్పితే ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇంతకు ఎవరిని గురించి చెప్పారు, కేఏ పాల్. ఆ పాల్ గారికి ఎప్పుడు అవకాశం వచ్చింది కనుక? ఆయనకి ఏదో డబ్బు ఉంది అన్నారు, ఆయన చేసిందేముంది, నేను ఇదిగో ఈ ఏరియాని డెవలప్ చేశాను అని చెప్పడానికి ఆయన నాకేం ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఆయనకి ఏవో ఇదిగో ఫలానా కాన్షియన్స్ బాగా చేశాడు, కుప్పం బాగా చేసుకున్నాడు. ఆ ఒక్కటే బాగా చేస్తే ఎట్లా, చిత్తూరు జిల్లాకి ఏం చేశాడు, రాయలసీమ ఏం చేశాడు అని అడిగితే నేనేం చెప్పలేను. ఎక్కడైనా సరే బాగా చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేశాడా లేదా, చేసుకున్నాడు ఆయన, ఆయన ఆయన నియోజకవర్గంలో ఆయన చేసుకున్నాడు. బుద్ధప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళ నాయన కాలం నుంచి చూస్తున్నాను నేను, ఆ కృష్ణా జిల్లాలో దివిసీమలో బాగా చేస్తున్నారు.
అట్లా కొంతమంది ఈ అవకాశాలు వచ్చినా బాగా చేస్తున్నారండి. ఈనాడు నుంచి మీరు బయటికి రావడానికి కారణం ఏంటండి అంటే రామోజీరావు గారు ఏదైనా అన్నారా లేదంటే? లేదండి, రామోజీరావు గారు నన్ను వెళ్ళొద్దన్నాడండి. నాకు మొదటిసారి ఆంధ్రప్రపంచ ఆఫర్ వచ్చింది, ఐ ఆన్ రికార్డ్. ఆయన విన్నా కూడా ఆయన డినై చేయడు, యాక్సెప్ట్ చేస్తారు. వచ్చినప్పుడు రామోజీరావు, నేను రామోజీరావు గారు చాలా సన్నిహితుడిని. అప్పుడు ఎంత సన్నిహితుడు అంటే నిర్ణయాలు నావి, ఎడిటోరియల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు నాకు తెలియకుండా ఏమి జరిగేది కాదు. నా తర్వాత నేను ఇంకెవరన్నా ఫలానా వాళ్ళని తీసుకోవాలనేది నేను చెప్పాలి. రామోజీరావు గారు ఆయనకి వద్దు అనేటువంటి అధికారం తప్పితే సెలెక్ట్ చేయడం ఆయన చేసేవాడు కాదు. ముందు నేను చేసేవాడిని, తర్వాత ఆయన సరే అనేవాడు. అట్లా జరిగిందండి మొదట్లో. ఆయన టీంలో మీతో పాటు ఎంతమంది ఉండేవాళ్ళండి? మొట్టమొదటిలో ఆయనకి చాలా సన్నిహితుడిగా ఉండే శేఖర్ గారిని ఒక ఆయన ఉండేవాడిని, వైఎస్ శేఖర్ అని. ఆయన రిపోర్టింగ్ బ్యూరో చీఫ్గా ఉండేవాడు. ఆయన రామజీ గారు చాలా సన్నిహితుడు. ఆ తర్వాత నన్ను తీసుకెళ్లిన తర్వాత నన్ను సెంటర్ పాయింట్లో పెట్టి నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. ఓకే, ఎంతమందిని తీసుకున్నారు అప్పుడు అంటే నాలాగా సన్నిహితం వాళ్ళు అప్పట్లో నాకు తెలిసి ఎవరు లేరండి. తర్వాత ఇంకెవరు వచ్చిండొచ్చున్నారు నేను వచ్చేసిన తర్వాత. నేను రావడానికి కారణం ఆయన మీద కోపం కానీ ఇంకోటి కానీ కాదండి. కొంతమందిని నేను చెప్పిన వాళ్ళని ఆయన ఎడిటర్గా తీసుకున్నాడు. ఎట్లా తీసుకు ఏం చేసి ఎలా తీసుకుందాం వాళ్ళని అని అంటే, ఇప్పుడు నాకంటే సీనియర్ అండి ఆయన, ఆయన్ని కూడా ఎడిటర్ హోదా ఇవ్వండి అంటే సరే అన్నాడు ఆయన. ఒకసారి చాలా తెలితగుగా మీరు ప్రతి వాడికి ఎడిటర్ అంటున్నారేంటి అని కూడా అన్నారు, అర్థం వచ్చేట్టు కూడా అన్నాడు ఆయన. బట్ స్టిల్ నేను నాకంటే సీనియర్స్ని తీసుకొచ్చి నా కింద పనిచేసేటట్టుగా పెట్టుకోకూడదు కదా అని వాళ్ళని కూడా ఎడిటర్లండి, ఎడిటర్ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ అందాం మనం, ఎడిటోరియల్ బోర్డ్ అందాం అని నేను ప్రపోజ్ చేశాను. అట్లాగే జరిగింది కూడా. తర్వాత నేను రావడానికి కారణం ఏంటంటే ఒక ముఖ్యమైనటువంటిది రామోజీరావు గారు కాదు, అక్కడ కొంతమంది ఈ కులం పేరుతోటి మాట్లాడుకోవడం అనేది నా చెవిన పడింది. ఓకే, ఈయనేంటి ఈయన బాపనాడు కదా అని ఎవరితో అంటున్నారు. నాకు నచ్చలేదు అది. పాప రామోజీరావుకి ఏమి సంబంధం లేదండి, ఏదో కన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నాడు ఇన్ కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ ఒక మాట, నాకు నా మనసుకి బాగా గాయపడింది అది. వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని అనుకున్నాను. అప్పుడు ఆంధ్రప్రపంచ నాకు ఆఫర్ వచ్చింది, రామోజీరావు గారు చెప్పాను ఆంధ్రప్రపంచ ఆఫర్ వచ్చిందండి వెళ్తానండి అని. వద్దండి పోవద్దండి, ఆయన వాడిన పదం చెప్తాను ఇంగ్లీష్లో అన్నాడు, ఇట్స్ ఎ స్నేక్ పిట్ ఆఫ్ పాలిటిక్స్, మీలాంటి సెన్సిటివ్ పీపుల్ ఇక్కడ ఉండలేరు, ఇక్కడ నేనున్నాను, నెక్స్ట్ టు మీ మీరే కదా ఎవ్రీథింగ్, మీకు మీరు ఏం చెప్తే నేను చేస్తున్నాను కదా, హాయిగా మీరు ఇక్కడ ఉన్నారు కంఫర్టబుల్గా ఉండండి, మీరు మీకేమీ ఇబ్బంది లేదు అన్నాడు. ఆయన ఎంత మంచిదో ఇది కూడా చెప్తానండి మీకు, ఆయన మంచిదనకి. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఓకే, ఇద్దరు మగపిల్లలు. ఆయనకి నా కుటుంబ వ్యవహారాలు తెలుసు. ఆడపిల్లల పెళ్ళి దగ్గర నుంచి సమస్తం నా బాధ్యత కదా, మీరు నా కుటుంబంలో భాగం, పిల్లల పెళ్ళి నేను చేయనా, మన నాకు నా డబ్బు వేరు మీ డబ్బు వేరునా, హాయిగా మనం బోల్డ్ డబ్బు ఉంది ఖర్చు పెట్టుకుందాం అట్లా చెప్పేవాడు ఎవరైనా ఉంటారంటే నమ్మశక్యం కాదండి, చెప్పాడు నేను. ఐఎమ్ రికార్డ్ నౌ, మీరు హాయిగా మీరు ఉండండి, మీరు పని చేసి మీరు చేసుకోండి అన్నాడు. కానీ నాకు చెవిన పడ్డ ఈయన బాపనాడు ఇట్లాంటి ఏదో ఒకటి రెండు మాటలు, వాళ్ళేం వాళ్ళు నిర్ణయాధికారం ఉన్నవాళ్ళు కారు, కానీ ఏంటి ఇది ఇట్లాంటి వస్తే ఎప్పటికైనా ఏదన్నా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారేమో అని అనిపించి పోదామని నేను నిర్ణయానికి వచ్చాను. ఇట్ సో హ్యాపెండ్ మళ్ళీ ఆఫర్ వచ్చింది నాకు ప్రభ నుంచి. రెండోసారి ఆఫర్ వచ్చినప్పుడు రామోజీరావు గారు, రామోజీరావు గారు అప్పుడు మీరు వద్దున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆఫర్ వచ్చిందండి, జీతం కూడా ఎక్కువస్తాను. జీతం ఏమండి మీకు ఇక్కడ ఏం తక్కువ, మీకు ఎప్పుడు ఎంత డబ్బు కావాలంటే డబ్బు తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. ఇది యథార్థం అండి, ఎప్పుడు ఎంత డబ్బు కావాలంటే తీసుకెళ్ళండి. ఉదాహరణకి ఆయన నా పట్ల ఎంత మర్యాదగా ప్రేమగా అభిమానం చూశాడు. ఓసారి నేను ఏదో చిన్న యాక్సిడెంటే ఐపీసీ హాస్పిటల్, సెయింట్ థెరీసా హాస్పిటల్ అనేది ఒకటి ఉంది, అక్కడ ఉంటే పొద్దున్నే వచ్చేసాడు ఆయన రామజీరావు గారు,
రామాదేవి గారు ఆయన భార్య పేరు. ఇద్దరు వచ్చారు. వచ్చి నా భార్య ఉంది అక్కడగా, ఏంటి ఇది అని అంతా మేము తెలుసుకున్నాడు. డబ్బులు ఎట్లా పర్వాలేదండి ఉన్నాయండి అంటే ఎంత అవుతుంది ఏంటంటే ఆయన బల్కీ పర్స్ ఆయన తీసి బల్కీ పర్స్ ఎంత డబ్బు ఖర్చు కావాలంటే అంత డబ్బు పెట్టుకోండి మీరు దీంట్లో నుంచి వాడుకోండి అని చెప్పి నా దిండు కింద పెట్టాడు. నా భార్య ఉంది అక్కడ కంగారు పడిపోయింది. ఓ వద్దండి వద్దండి అని చెప్పి తీసి వద్దండి మీకు ఏం డబ్బుకు అవసరమైతే నేను అడుగుతామండి తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చేసి భయపడిపోయింది ఆమె ఆ డబ్బు అక్కడ పెడితే. అట్లా ఆయన చాలా దయగా చూశాడు మమ్మల్ని. సో నాకు అక్కడే ఆయన వల్ల ఎప్పుడు ఇబ్బంది రాలేదు. బట్ డైల్యూట్ అయింది అథారిటీ. ఇంకో ఇద్దరు ముగ్గురు ఎడిటర్లు వచ్చారనుకోండి ఎడిటర్ యొక్క అథారిటీ తగ్గుతుంది. అటువంటి సమయాల్లో ప్రభనించి నాకు ఆఫర్ వచ్చింది. దట్స్ హౌ ఐ లెఫ్ట్. ఇప్పుడు ఆయన కాంట్రాక్ట్లో ఉన్నారా మీకు? ఎవరు? రామోజీరావు గారు. ఎప్పుడు కానీ అవసరమే ఉంది. మాట్లాడతాడు బాగా మాట్లాడతాడు. ఎక్కడ కనిపిస్తే బాగా మాట్లాడతాడు. ప్రేమగా మాట్లాడతాడు. ఈ మధ్య ఎప్పుడన్నా కలిసారా? లేదండి. నేను నాకేం పని ఉంటుంది అక్కడ. ఎక్కడన్నా బై యాక్సిడెంట్ బై ఎయిర్పోర్ట్లో కలుస్తాం సాధారణంగా. అది కలిసినప్పుడు కులా కుశల ప్రశ్నలు నా పిల్లల గురించి ఆయన అడుగుతాడు. రామాదేవి గారించి నేను అడుగుతాను. క్యాన్సర్ అటాక్ తర్వాత మీ ఆరోగ్యం ఎలా ఉందండి ఇప్పుడు? క్యాన్సర్ అంటే ఇంకా కొంతకాలం బతుకుంటున్నాను అంతే. క్యాన్సర్ అటాకే 3 ఏళ్ళు అయింది. ఎప్పుడో పోయి ఉండాల్సింది కూడా దాన్ని సివియరిటీని బట్టి, కానీ పోలేదు. మంచి మందులు వస్తున్నాయి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు 3 ఏళ్ళు బట్టి ఉన్నాను. ఇంకా కొన్నాళ్ళు ఉంటాను. అయితే ఎట్లా కూడా మందులు తిని బతికుండాలనేటువంటి పట్టుదల నాకేం లేదండి. నేను 85 సంవత్సరాలు నాకు ఇప్పుడు 85 సంవత్సరాల తర్వాత కూడా ఎంతకాలం బతికుండాలి? నాకేం తృప్తిగానే ఉంది. నేనేమి నా జీవితంలో చెడ్డ పనులు చేసినట్టుగా ఇక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు. మంచి పనులు చేశానా లేదా అనేది వేరే విషయం. ఏ వ్యక్తి అయినా సరే చెడ్డ పేరు తెచ్చుకోకుండా బతికితే చాలు అని నాకు అనిపిస్తుంది. నేను చాలామంది లక్షల మంది దాకా నా నేను కూడా నా జీవితం కూడా ఇట్లా వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్నది. అంతకంటే చెప్పుకోవాల్సింది ఏం లేదండి. సార్ జల్లెళ్ళమూడి అమ్మ గురించి చెప్పండి సార్. జల్లెళ్ళమూడి అమ్మతోటి నాకు అనుబంధం 1958 ప్రాంతం నుంచి ఉందండి. నేను ఒకప్పుడు నాస్తికుణ్ణి. నాకు దేవుడు ఇటువంటి వాటిలో నమ్మకం లేదు. లేదు మా మనుషులు వాళ్ళ మహిమలు వాటిని గురించి కూడా నాకు నమ్మకం లేదు. కానీ 58 ప్రాంతంలో జల్లెళ్ళమూడి అమ్మగారిని గురించి మీరు విన్నారా అని ఎవరో అడిగారు. తెలియదండి. గుంటూరు జిల్లా నాది. గుంటూరు జిల్లాలోనే ఆమె జల్లెళ్ళమూడి ఉంది. తెలియదండి అంటే మీరు ఒకసారి చూస్తే బాగుంటుందని ఎవరు అడిగారు. ఎందుకు చూడాలి? నేను పెద్ద నాకేం ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ఆమె ఏదైనా ఇట్లాంటి తాయెత్తులు తీసిస్తుందా ఏమన్నా ఏమిటని అడిగాను. అట్లాంటిది ఏమి ఉండదు. అది మాట్లాడతారు మీరు చూస్తే బాగుంటుంది. అందుట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళే వాళ్ళలో కృష్ణభిక్ష అని ఒక ఆయన ఉండేవాడు. కృష్ణభిక్ష గారు రమణ మహర్షి దగ్గర చాలా కాలం ఉన్నవాడు. పుస్తకాలు కూడా రాశాడు. అట్లాంటి వాళ్ళు ఈయన రమణ మహర్షి శిష్యుడైనటువంటి ఇతను కూడా ఉన్నాడు. కృష్ణభిక్ష కూడా ఉన్నాడు. మరి చాలామంది మీరు కూడా అట్లా వెళ్ళి చూస్తే ఒకసారి బాగుంటుంది సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు చాలా ఇంప్రెస్ అయిన కారణం ఏంటంటే ఒక 2 వరుసల్లో అన్న కూర్చున్నాం మేము భోజనానికి. అన్నీ అప్పుడు బుడిసలే పాకలే పూరి పాకలు. అమ్మ ఆమె వడ్డీ అన్న వడ్డీ పడింది. నా ఎదురుగా కూర్చున్నటువంటి కులపతి గారి వరుస కులపతి గారు కూడా మెచ్చలో ఉన్నాడు. ఆయన నాకు ఎదురుగా ఉన్నాడు. నేను ఎదురుగా వరుసలో నేను కూర్చున్నాను. ఆయన ముందు కూర్చొని అమ్మ అన్నం కలిపి ముద్దలు ఆయన నోట్లో పెట్టింది. ఎవరో కన్నా బిడ్డకి అంత పెద్దవాళ్ళకి ఒక తల్లి అన్నం కలిపి నోట్లో పెట్టిన దృశ్యం నన్ను నాలో కొంచెం చలనం కలిగించింది. ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలిగించింది. ఒక ఇంత వాత్సల్యం ఉంటుందా? అందుకే ఎవరో ఒక ఆయన పోయేటలో ఆశ్చర్యకర వాత్సల్యం అర్కగ్రామ నివాసిని అని ఎవరు రాసుకున్నారు కూడా. అంటే అంత ఆశ్చర్యకరమైనటువంటి వాత్సల్యం ఆమెకి అందరి మీద ఉంది. పశుపక్ష్యాదుల మీద కూడా ఉంది. అది ఇది ఏమిటి మీ సంగతి తెలుసుకోవాలని అనుకుని నేను అది జరిగిన తర్వాత మహిమలు వీడి నాకు నిమిత్తమే లేదు. ఇది ఇదే ఇట్లా ఎట్లా ఎక్కడి నుంచి వస్తుంది అన్నం అంటే ఊళ్ళో బిచ్చం ఎత్తి అందరి దగ్గర తీసుకుందా ఒక గుప్పటి తీసుకొని ధాన్యం తీసుకొని దాన్ని వండి అందరికి పెట్టేది అమ్మ.
ఆమెకేం డబ్బున్న వ్యక్తి కాదు. ఊళ్ళో వాళ్ళ దగ్గరికి తీసు, ఎవరినో వచ్చి ఏదైనా ఇస్తే అది కూడా అక్కడే ఖర్చు పెట్టేది ఆమె అందరికి అన్నం పెట్టడం కోసం. ఈ అన్నం పెట్టడం అనేది ఒక విధానంగా ఈ చరిత్రలో నేను ఎక్కడ ఎవరి గురించి వినలా. ఏమీ పెడుతుంది చాలా ఆశ్చర్యమే అనుకొని ఈమెను గమనించాలనుకొని నేను అక్కడ ఉండిపోయానండి. ఈ ఉద్యోగం ఉంటే ఉంటుంది పోతే పోతుంది అనుకునేవాడి, పెద్దగా లెక్కలు చేసేవాడి కదా. సెలవు పెట్టిన దాని రెండు రోజులు సెలవు పెడితే నిజంగా ఆ రోజుల్లో చిన్న పేపర్లో నేను రాలేదంటే ఇంకో మిగతా వాడి మీద భారం పడుతుంది. ఉద్యోగాలు పోతాయి కూడా, అయినా నేను ఏదో కేర్ చేయకుండా ఉండిపోయేవాడిని. ఆమె మంచం కింద పడుకొని ఇవేం ఇవేం పడుకోదు, నిద్రపోదు, ఆనందిందు, ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇవన్నీ తెలుసుకోవాలనుకొని, అమ్మ నేను ఇక్కడ పడుకుంటానమ్మా, పడుకున్నానా అని చెప్పిందమ్మ. నేను అమ్మ మంచం కింద పడుకునేవాడిని, ఆమె లేస్తే నాకు తెలియకుండా లేవటానికి వీల్లేదు అట్లా అనమాట. సో అంత నేను గమనిస్తే ఆమె ఎక్స్ట్రాడినరీ వ్యక్తి అని అనిపించింది. మహిమలు కాదు, అంత విపరీతం ఆయన, అంత దయ, పశుపక్ష్యాదులతో సహా అందరి మీద విపరీతమైనటువంటి వాత్సల్యం, కారుణ్యం ఉంటుంది. అరుదైన విషయం చరిత్రలో మనం ఎక్కడ బుద్ధుడి దగ్గర నుంచి చూస్తే కూడా ఎవరికి మనం ఇక్కడ చూడలేదు. బుద్ధుడు, గాంధీ అమ్మ అని నేను ఆర్టికల్ వేసాను మొట్టమొదటి. ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నా దృష్టితోటి నేను నా కులమాన ప్రకారం నేను కొలిచి మీది మనం అమ్మని మనం గౌరవించాలనుకొని అట్లా వెళ్తూ మొదలుపెట్టాను. సార్ ఇప్పుడు ఎలా ఉందండి అక్కడ? ఎక్కడ జిల్లెండిమూడను రోజు వందల మంది ఫోన్ చేస్తుంటారు. అప్పుడు అప్పట్లో ఏముందండి, 10 మంది 15 మంది ఏముండేవి, పాకలు ఉండేవి, ఆమె పెట్టేది అందరికీ. ఎవరో వచ్చిన వాళ్ళు అన్నం ఉండేవాళ్ళు, పచ్చింతకాయ పచ్చడి, నీళ్ళ మజ్జిగ అంతే ఉండేది. కానీ అదే చాలా రుచిగా ఉండేది. ఇప్పుడు కూడా అందరికీ అన్నం పెడుతున్నారు, బాగా పెడుతున్నారు, చాలామంది తింటుంటారు, పోతుంటారు, బాగా జరుగుతుంది. అక్కడ ఏమిటి అని విశేషం అని అంటే ఎప్పుడూ అన్నం పెడుతుంటారు, విచక్షణ లేదు. సార్ ఫైనల్గా నరేంద్ర మోదీ గారి పరిపాలన మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సార్? అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ చెప్పడానికి ఏమి లేదండి. రొటీన్గా నడిచిపోతుంది ఆయన పరిపాలన. ఇదిగో ఈ ఘనకార్యం చేశాడు నరేంద్ర మోడీ గారు అని చెప్పడానికి నాకేం కనిపించలేదండి. అట్లాగే ఏంటి ఇంత ఇంత తప్పుడు పని చేశాడు ఏమిటి, ఈ తప్పుడు విధానం చేశాడు ఏమిటి అని తిట్టడానికి కూడా నాకేం కనిపించలేదు. రొటీన్గా నడిచిపోతుంది కనుక నో కామెంట్, నథింగ్ టు కామెంట్ అపాన్. సార్ మధ్యలో 500 నోట్స్ బ్యాన్ చేశారు కదా, దానివల్ల అసలు ఎవరికి ఉపయోగం జరిగిందండి? అంటే పెద్దవాళ్ళకే జరిగిందని అంటారు కదా. నా దృష్టిలో ఎవరికి ఉపయోగం జరగలేదండి. ఎవరికన్నా ఏమన్నా జరిగితే అది నష్టపోవడమే జరిగింది. ఇబ్బంది పడ్డారు, నష్టపోవడం కాకపోతే ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకి నేను నా దగ్గర 500 రూపాయల నోట్లు 4 ఉన్నాయనుకోండి, నేను పోయి ఎవడన్నా అక్కడ వెతుక్కొని బ్యాంకు పోయి వాళ్ళ సమాధానం చెప్పుకొని వాళ్ళ దగ్గర కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకు ఇంత అవస్థ, లేనిపోయింది పని చేశాడు ఈయన అని నాకు అనిపించిందండి. అంతే, దాన్ని నేను అప్రిషియేట్ చేయలేను. ఓకే, అట్లాని ఆయన జీవితంలో ఇది చాలా మహాప్రాధం అని కూడా నేను అంటలేదు. ఏం ఆశించి ఆయన చేశాడో మనకు తెలియదు, ఏ ప్రయోజనం నెరవేరిందో జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థకి అది కూడా నాకు తెలియదు. తెలియకుండా నేను కామెంట్ చేయకూడదు కనుక యాజ్ అన్ ఇండివిజువల్ కోటానుకోట మంది ప్రజలు నేను కూడా ఒకడిని, నా దగ్గర కూడా ఒక 200 రూపాయల నోట్లు ఉండేవి, నేను ఇబ్బంది పడ్డాను, ఎందుకు అనవసరంగా తెచ్చిపెట్టాడు ఈయన అని అనిపించింది నాకు. సార్ ఫైనల్గా క్వశ్చన్ అడుగుతానండి, ఇప్పుడు జర్నలిజంలో వచ్చే వాళ్ళకి సలహాలు సూచనలు ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారండి? ఇప్పుడు ఆ రోజుల్లో జర్నలిజంలో వచ్చేవాళ్ళు ఎక్కడో అక్కడొకరు అక్కడ ఉండేవాళ్ళు, ఇప్పుడు పెద్ద సంఖ్యలో వస్తున్నారండి. కంట్రిబ్యూటర్స్ అనేటువంటి పద్ధతి, కంట్రిబ్యూటర్ సిస్టమ్ ఒకటి ఏర్పడిన తర్వాత జిల్లా స్థాయిలో కూడా చాలామంది జర్నలిస్టులు అవుతున్నారు. వాళ్ళంతటి వాళ్ళు మన జర్నలిస్టులు కావాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి, ఏంటంటే అవగాహన వాళ్ళకు ఉంది, స్థానిక పరిస్థితుల గురించి, వ్యక్తుల గురించి మంచి అవగాహన కలిగించుకుంటున్నారు. ఆ రకంగా వాళ్ళు అదే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్, అదే వాళ్ళకి యోగ్యత, అదే వాళ్ళ క్వాలిఫికేషన్ అండి, బాగానే చేస్తున్నారండి. ఎక్కడైనా ఒట్టిగారా మీరు మీ మనసులో కూడా ఉండొచ్చు ఈ ఆలోచన, చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఉండొచ్చు, ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఏమైనా చూసుకో నువ్వు కనుక నాకు ఈ పని చేసి పెట్టకపోతే, ఈ డబ్బులు ఇవ్వకపోతే రేపొద్దు నీ పేపర్లో నీ పేరు ఇస్తాను చూస్తుండు అని బెదిరించే వాళ్ళు ఉన్నారని చెప్పి నా దృష్టి నాకు కూడా కంప్లైంట్ వచ్చాయండి. వినయ్ చైర్మన్ ఆఫ్ ది ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేర్ వర్ కంప్లైంట్స్. అట్లాంటిది నేనేం చెప్పానంటే అటు స్పెసిఫిక్గా ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, క్రిమినల్ కేసు కూడా పెట్టిస్తాను వాళ్ళ మీద అన్నాను. అటు ఎవరు నా దగ్గర చెప్పలేదు.